హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఇంకా చూసారా ఎంత బాగా డెలిషియస్గా కనిపిస్తుంది కదా కేక్ ఇంకా అది ఎలా తయారు చేసుకోవాలో మీకు మీ అందరితోటి నేను ఈరోజు షేర్ చేయబోతున్నాను చాలా ఈజీ అనమాట ఇంట్లో ఉన్న వాటితోటి మనం చేసుకోవచ్చు ఈజీగా ఇంకా దానికి ముందుగా ఒక కప్పు పెరుగు కావాలండి పుల్లటి పెరుగు తీసుకోవాలి ఒక కప్పు కంపల్సరీ పుల్లడుగా ఉండాలి పెరుగు వచ్చేసి ఇంకా తర్వాత హాఫ్ కప్పు చక్కెర ఒకవేళ మీరు చక్కెర కాకుంటే వన్ కప్ చక్కెర పౌడర్ కూడా వేసుకోవచ్చు పౌడర్ అయితే వన్ కప్ వేసుకోండి చక్కెర అయితే మాత్రం హాఫ్ కప్ వేసుకోండి ఇంకా అదే కప్పు తోటి హాఫ్ కప్పు నూనె పల్లి నూనె వాడొద్దండి ఎందుకంటే స్మెల్ వచ్చేస్తుంది రిఫైండ్ ఆయిల్ ఆయిల్ ఏంటంటే మనకి స్మెల్ అనేది ఉండదు సో అందుకనే రిఫైండ్ ఆయిల్ కంపల్సరీగా తీసుకోండి హాఫ్ కప్పు ఇంకా ఆ తర్వాత వీటిని అన్నీ చక్కగా విస్క్ చేసుకోండి విస్కర్ తోటి ఒకవేళ మీకు విస్కర్ లేకపోతే కనుక మంచిగా స్పూన్ సాయం తోటైనా మీరు చక్కగా క్రీమీ టెక్స్చర్ వరకు కలిపేసుకోవడమే అనమాట మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో మెజర్మెంట్ అదే కప్పుతో అన్నీ తీసుకోవాలి మెజర్మెంట్స్ ఒక చిన్నది ఒకటి పెద్దది అలా తీసుకోకండి ముందుగా ఒక కప్పు కరెక్ట్ కప్పు అనేది మీరు కంపల్సరీ ముందు ఏ ఐటమ్ అయితే వేసుకున్నారో పెరుగు అయితే వేసుకున్నారో అన్నీ అలా అదే తోటి వేసుకోండి అప్పుడే కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుందనమాట చూసారా నేను విస్కర్ తోటి అంటే ఎగ్ బీటర్ తోటి ఎగ్ బీటర్ ఉంటే పర్లేదు విస్కర్ మనకు మెషిన్ వస్తుంది కదా అదైనా పర్లేదు సో ద ఏ తోటైనా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేవరకు మనం కలుపుకోవాలన్నమాట ఇంకా తర్వాత మైదా జల్లడ కానీ స్ట్రైనర్ కానీ ఏది ఉన్నా పర్లేదు వన్ అండ్ హాఫ్ ఏ కప్పుతో మనం పెరుగు నూనె చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు మైదా వచ్చేసి జల్లించుకోవాలన్నమాట ఇంకా నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను ఆ తర్వాత ఇదే జల్లట్లో వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలి కంపల్సరీ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి లేకపోతే మన కేక్ వచ్చేసి పొంగదనమాట ఇది వచ్చేసి నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను మనకు సూపర్ మార్కెట్లో కిరాణా షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది చూడండి ఇది మిస్టర్ కూల్ బేకింగ్ పౌడర్ కేక్స్కి స్పెషల్గా బాగుంటుంది ఇది ఇంకా తర్వాత ఒక హాఫ్ స్పూన్ సోడా మనం తినే సోడా ఉంటుంది కదా హీటింగ్ సోడా అది బజ్జీలోకి వేసుకుంటాము అదే సోడా ఇందులో హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఇంకా అన్ని అలా మిక్స్ చేసి ఏంటంటే పొడి అన్నిటిలో పాలలో కలిసిపోతుంది అందుకే మనం జల్లట్లో వేసుకొని చక్కగా జల్లించుకోవాలన్నమాట పిండి వచ్చేసి చూసారా చక్కగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత అదే మిక్చర్లో మనము కలిపేసుకొని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలి రౌండ్ సర్కుల్గా టకటక తిప్పేవద్దు ఎందుకంటే మన కేక్ వచ్చేసి గట్టి పడిపోతుంది నెమ్మదిగా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలన్నమాట అదే మనకి ఎగ్ బీటర్ ఉంటుంది కదా దాంతోటైనా చేసుకోవచ్చు స్పూన్ సాయంతోటైనా చేసుకోవచ్చు ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి బ్యాటర్ వచ్చేసి చూసారా ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ రౌండ్ ఒకటి తిప్పేసి మధ్యలో ఒక కట్ లాగా పెట్టేసుకోవాలన్నమాట అలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ మనకి గ బ్యాటర్ చాలా గట్టిగా అయిపోయింది మనకి బ్యాటర్ వచ్చేసి క్రీమీ టెక్స్చర్లో రాలేదంటే ఇందులో మనం పాలు కూడా కలుపు కలిపేసుకోవచ్చు అనమాట సో నేను ఇప్పుడు నాకు హాఫ్ కప్ వరకు పాలు పట్టాయన్నమాట ఇంకా నేను హాఫ్ కప్ పాలు కూడా చూసారా పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ అదే మెథడ్లో కట్ అండ్ ఫోల్ మెథడ్లో కలుపుకోవాలన్నమాట లేకపోతే మన కేక్ వచ్చేసి స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడే మెయిన్ అనమాట మనకి బ్యాటర్ కలుపుకోవడంలోనే ఉంటుంది చూసారా ఇలా సో అలా జారుడుగా రావాలి కరెక్ట్ ఫామ్లో రావాలన్నమాట ఇంకా నాకు కరెక్ట్గా హాఫ్ కప్ పాలు అనేది పట్టా అనమాట కట్ అండ్ ఫోల్డ్లోనే అది కూడా అలాగే మిక్స్ చేసుకోవాలి చూసాను నేను మీకు చూపిస్తున్నాను నెమ్మదిగా కలపాలి స్పీడ్ స్పీడ్గా కలిపేస్తే ఎయిర్ అనేది ఫామ్ అయిపోయి మన కేక్ సరిగా రాదు సో ఇప్పుడు ఇలా జారుగా మనకు పిండలాగా బ్యాటర్ అనేది కరెక్ట్ వచ్చేసింది అనమాట మన బ్యాట్ వచ్చేసి పర్ఫెక్ట్ అనమాట ఇంకా ఆ తర్వాత మన దగ్గర ఏదైనా ఫ్లాట్గా ఉన్న గిన్నెలు ఇలా తీసుకొని మామూలుగా కుక్కర్ గిన్నెలు కూడా వస్తాయి ఒకవేళ లేని వాళ్ళు ఏదైనా బౌల్ లాంటివి తీసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి ఫస్ట్ గిన్నెకు వచ్చేసి ఇలా ఆయిల్ అప్లై చేశాక ఒక పేపర్ బటర్ పేపర్ వాళ్ళు బటర్ పేపర్ యూస్ చేసుకోవచ్చు ఒకవేళ బటర్ పేపర్ మీ దగ్గర అందుబాటులో లేదనుకుంటే మన దగ్గర వైట్ పేపర్స్ అనేది ఉంటుంది కదా ఆ వైట్ పేపర్ తీసుకొని ఇలా ఆ గిన్నెలో రౌండ్ మనం గిన్నె పెట్టేసుకొని రౌండ్గా షేప్లో కట్ చేసుకొని సర్కిల్గా అదే ఇందులో మనం నూనె అప్లై చేసాం కదా గిన్నె లోపల ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా పైనుంచి కూడా కొంచెం నూనె అప్లై చేసుకోవాలి ఎందుకు ఇలా అంటే మన కేక్ బ్యాటరీసాక మనకి కేక్ అనేది కరెక్ట్ కొత్తగా ఊడి వచ్చేస్తుందన్నమాట ఎక్కడ కూడా అతుక్కుపోదు అనమాట ఇంకా ఆ తర్వాత దీంట్లో కొద్దిగా మై మైదా ఒక స్పూన్ మైదా వేసి అలా అంతా ఇట్లా రౌండ్గా తిప్పేసుకోండి ఎందుకంటే మన కేక్ కరెక్ట్గా వస్తుందనమాట ఇంకా తర్వాత మనం బ్యాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ అది వచ్చేసి ఇందులో వేసేసుకోవడమే అనమాట ఎంత ఈజీ కదా సింపుల్ ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా ఇలా ట్యాప్ చేసుకుంటే ఏంటంటే మన కింద ఎయిర్ బబుల్స్ అన్ని పట్టకుండా కరెక్ట్గా కేక్ అనేది మంచి ఫామ్లో వచ్చేస్తుంది అనమాట ఇంకా కొద్దిగా కేక్ బ్యాటర్లో అది కొద్దిగా ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ మనం తీసుకొని పక్కకి ఉంచుకోవాలి అంత వేసేయకూడదు ఆ గిన్నెలో పక్కకు ఉంచేసుకున్న దాంట్లో నేను ఒక టూ స్పూన్స్ టూ రూపీస్ ప్యాకెట్స్ కాఫీ పౌడర్ తీసుకున్నాను రెండు ప్యాకెట్ తీసుకున్నాను అంటే ఫోర్ రూపీస్ అనుకోండి టూ టూ రూపీస్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఆ రెండు ప్యాకెట్స్ వచ్చేసి కట్ చేసి ఇలా కొద్దిగా మనం పక్కకు పెట్టుకున్నాం కదా ఈ కేక్ బ్యాటర్ అందులో వేసి మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఎందుకు ఇలా అంటే మీకే తెలుస్తుంది చూసేయండి మరి వీడియోలో ఇంకా రెండు ప్యాకెట్స్ ఓన్లీ టూ టూ రూపీస్ అండి ఫోర్ రూపీస్ అనుకోండి ఒకవేళ మన దగ్గర కోకో పౌడర్ ఉంటే వేసుకోవచ్చు నేను మాత్రం ఇలా సింపుల్గా కాఫీ పౌడర్తో చేస్తున్నాను ఇంకా పక్కన ఉంచిన మనం కాఫీ బ్యాటర్ని చేసుకున్నాం కదా అది వచ్చేసి ఒక గ్లాస్లో ఇట్లా పాల కవర్ అనేది ఒకటి పెట్టేసుకొని మనము మెహందీ కోన్ చేసుకుంటాం కదా అలాగే సేమ్ అనమాట మనం మెహందీ ఎలా ఫిల్ చేస్తామో అలాగే ఇందులో కూడా మన కాఫీ బ్యాటర్ వచ్చేసి ఫిల్ చేసేసుకోవాలి ఇలా కోన్ షేప్లో ఫిల్ చేసుకోవాలి ఎందుకు ఇలా అంటే మనం ఏమీ డెకరేట్ చేయట్లేదు కదా కేక్ని పైన క్రీమ్ తోటి వచ్చేసి ఇద్దే అనమాట మన డెకరేషన్ ఐటెం చాలా సింపుల్ అనమాట ఇంకా కోన్ని పైనుంచి ఏదైనా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని మంచిగా కట్టేసుకోవాలి ఇంకా కింద మాత్రం ఇలా చిన్న హోల్ కట్ చేసుకోవాలి ఇక మనము కోన్ ఎలా వేస్తామో కాకపోతే జిలేబీస్ ఎలా వేస్తామో సేమ్ ఆ బ్యాటర్ ఉంది కదా కేక్ బ్యాటర్ మనం పక్కన పెట్టుకున్నాం గిన్నెలో వేసి ఆ కేక్ బ్యాటర్ పైన ఇలా జిలేబీలాగా తిప్పేసుకోవడమే అనమాట ఈ కాఫీ బ్యాటర్ వచ్చేసి మనం రెండు ప్యాకెట్స్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ కేక్ పైన ఆ కేక్ బ్యాటర్ పైన ఈ కాఫీ బ్యాటర్ వచ్చేసి ఇలా జిలేబీ లాగా తిప్పుకోవడమే అనమాట ఎంత ఈజీ కదా ఇలా సర్కిల్గా తిప్పే తిప్పేసుకోవడమే అనమాట ఆ తర్వాత ఒక స్టిక్ తీసుకొని ఇలా మనము లోపటి నుంచి ఇలా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్టు మనం ఇలా లైన్స్ లాగా గీసుకున్నామంటే అదొక ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్ ఆ పిండి అలాగే ఫామ్ అయిపోతుంది అది ఎక్కడ కదలదు చాలా బ్యాటర్ చాలా థిక్నెస్ ఉంటుంది కదా అది కదలకుండా అలా ఫ్లవర్ షేప్లో వచ్చింది చూసారా ఇంకా అది పక్కన పెట్టేసి ఒక కుక్కర్ కుక్కర్లో మనం ఇసుక శాండ్ దొరుకుతుంది కదా మనకు ఇల్లు తయారు చేస్తారు ఇసుక ఆ ఇసుక తీసుకొని ఒక బౌల్ అంతా తీసుకొని అది టెన్ మినిట్స్ ముందే వేడి చేసి పెట్టుకోవాలి మనం కుక్కర్ వచ్చేసి ఇంకా ఈ బ్యాటర్ ఉంది కదా ఎంత బాగా చక్కగా ఫ్లవర్ డిజైన్ వచ్చిందో చూడండి మనకి ఇంకా డెకరేషనే అవసరం లేదనమాట అంత బాగా అసలు పువ్వు ఎంత బాగా కనిపిస్తుందో బాగుంది కదా ఇంకా తర్వాత ఇది బ్యాటర్ అందులో పెట్టేసి కుక్కర్లో పైనుంచి ఒక మూత పెట్టేసి ఇంకా పైన మనం కుక్కర్ మూత యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసుకోవాలి విజిల్ మాత్రం తీసేయాలి విజిల్ ఉంచకూడదు ఇంకా చూసారా ఇలా మనం పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి కంపల్సరీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసారా ఎంత బాగా కుక్ అయిందో మనకు కేక్ వచ్చేసి సిమ్లో కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీ పెట్టాలి ఇప్పుడు మన కేక్ ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను నేను చూడండి ఒక నైఫ్ కానీ ఒక ఫోక్ కానీ తీసుకొని ఇలా గుచ్చి చూసామనుకోండి దానికి పిండి అంటకూడదు అనమాట పిండి అంటే అది కుక్ అవ్వలేదు ఒకవేళ అలా పిండి అంటి ఉందనుకోండి మీరు మరో టెన్ మినిట్స్ పెట్టాల్సిందే ఇంకా నా కేక్ మాత్రం అవసరం లేదని నైఫ్ పెట్టి చూపించాను ku pinndie aus up రాలేదు సో మన కేక్ వచ్చేసి పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట చూసారు ఎంత బాగా ఇది తిప్పేసాను నేను కేక్ వచ్చేసి వీడియోలో చూస్తూనే ఉన్నారు కదా మీరు ఇంకా మనం బెటర్ పేపర్ లేకుండా కూడా మనం మామూలుగా వైట్ పేపర్ వేసి చేసాము చూడండి ఎంత బాగా అసలు పేపర్ కూడా కొంచెం కూడా అత్తుక్కోకుండా ఎంత బాగా కుక్ అయిందో చూడండి ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ మన కేక్ వచ్చిందంటే ఆటోమేటిక్ మనకి మన కేక్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అర్థమైపోయింది అనమాట ఇంకా నేను వెనక్కి ప్పి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి మనకి ఇంకా స్పెషల్గా ఏం డెకరేషన్ చేయాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ మన కేక్ వచ్చేసి డెకరేట్ అయ్యేసే వచ్చిందనమాట ఇంకా కొంచెం కాఫీది బ్యాటర్ మిగిలి ఉంటే నేను ఇలా కప్పు అంటే కటోరీ ఒక కప్పులో వేసి ఆ కేక్ పైన పెట్టి ఉంటుంది సో అది కూడా ఉడికిపోయింది ఎంత బాగా డిఫరెంట్ లుక్లో మన కేక్ ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇలా ఈజీగా ఇంట్లోనే ఇంట్లో ఉన్న సింపుల్ ఐటమ్స్ తోటి మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు కాజు ఇంకా మిషరీ ఉంటుంది కదా ఇంకా డైరీ మిల్క్ తోటి ఇలా నేను డెకరేట్ చేశాను బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా మేము కట్ కూడా చేసాము ఇంకా ఆగుతారా పిల్లలు అసలు కేక్ అంటేనే ఇంకా అది కట్ చేసి చూసాక ఎంత స్పాంజీనెస్ వచ్చిందో చూడండి బాగా అసలు బయట కేక్కి మన ఇంట్లో ఈ కేక్కి ఏమి డిఫరెన్స్ లేదు జస్ట్ క్రీమ్ లేదు కానీ వితౌట్ క్రీమ్ ప్లమ్ కేక్ లాగా సింపుల్గా సూపర్గా ఉందనమాట చూడండి ఎంత బాగా కుక్ అయిందో లోపల కూడా అసలు టేస్ట్ అయితే అదుర్స్ అనమాట బాగా బ్రౌన్ కలర్ ఎంత చక్కగా కుక్ అయిందో బ్రెడ్ లాగుందనమాట తింటూ ఉంటే అంత సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఈ లాక్డౌన్లో మనకి పిల్లలు బయట కావాలంటారు కదా మీ ఇంట్లోనే చేసి పెట్టేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్